ఈరోజు ఈ రెండు పతకాల వల్ల ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్తా కొన్ని ఈ రెండు పతకాల వల్ల ఈ జగనన్న విద్యా దీవెన ఈ జగనన్న వసతి దీవెన ఈ రెండు పతకాల వల్ల ఇంజనీరింగ్ వంటి వృత్తి విద్యా కోర్సుల్లో చేరుతున్న పిల్లల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది 2018-19 లో 87439 మంది పిల్లలు ఇంజనీరింగ్ వంటి వృత్తి విద్యా కోర్సుల్లో చదవడానికి ఎంచుకుంటే ఈ రోజు 2022-2023 సంవత్సరానికి ఆ సంఖ్య ఏకంగా 120,000 మందికి చేరింది అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా కారణం నా చదువులకు మా జగనన్న తోడుగా ఉన్నాడు అన్న భరోసా ఆ తల్లులకు ఆ పిల్లలకు ఉంది కాబట్టి కారణం ఇంటర్ పాస్ అయి చదువులకు దూరమైన విద్యార్థుల సంఖ్య 2018-19 లో చూస్తే 81,813 మంది అయితే మన ప్రభుత్వం అమలు చేస్తా ఉన్న మంచి కార్యక్రమాల ద్వారా 2022-23 లో వచ్చేసరికి ఆ సంఖ్య కేవలం 22,387 కు మాత్రమే తగ్గిపోయింది కానీ ఈ సంఖ్య కూడా ఉండకూడదు ఈ సంఖ్య కూడా సున్నా కావాలి అనే ఉద్దేశంతోనే మీ జగనన్న ప్రభుత్వం పనిచేస్తుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా రెండు వేల 2018-19 లో 37,000గా ఉన్న క్యాంపస్ ప్లేస్మెంట్లు 2021-22 వచ్చే నాటికి క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఏకంగా 85,000కు పోయిందని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా ఇంటర్ ఆపేసే విద్యార్థుల్లో ఇంటర్ చదువు అయిపోయిన తర్వాత ఆపేసే విద్యార్థుల్లో ఇంటర్ తో ఆపేసే విద్యార్థుల సంఖ్య సగటున దేశంలో మొత్తం చూస్తే 27% అయితే మన రాష్ట్రంలో అది కేవలం 6.62% అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా ఈరోజు జీఈఆర్ రేషియో అంటారు అంటే గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అంటే ఆ 17-23 సంవత్సరాల వయసులో ఉన్న పిల్లలు వీళ్ళందరూ బడిబాట పట్టాలని చెప్పి కాలేజీల్లో చదవాలని చెప్పి ఈ జీఈఆర్ రేషియో గురించి మాట్లాడతారు దేశం సగటున జీఈఆర్ రేషియో 2018-19 లో 32.4%. ఈ జీఈఆర్ రేషియో మన రాష్ట్రంలో 70%కి తీసుకొని పోవాలి అన్న తపన తాపత్రయంతో మీ బిడ్డ అడుగులు ముందుకు వేస్తాడని ప్రతి తల్లికి ఈరోజు భరోసా ఇస్తా ఉన్నా ప్రతి అక్కకు ఒక మంచి తమ్ముడిగా ప్రతి చెల్లికి ఒక మంచి అన్నగా మీ అందరికీ ఈరోజు ఒక మాట చెప్తా ఉన్నా మీ పిల్లల చదువులకు బాధ్యత నాది అని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా మాటిస్తా ఉన్నా ఒక అమ్మ ఒడితో మొదలు పెడితే విద్యా కానుక గోరు ముద్ద నాడు నేడు వంటి మంచి కార్యక్రమాలతో అడుగులు ముందుకు వేస్తూ పోతా ఉన్నాం టెక్స్ట్ బుక్లు చూస్తే బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ ఒక పేజీ ఇంగ్లీషు మరో పేజీ తెలుగు స్కూళ్ళ రూపురేఖలు మారుతూ ఉన్నాయి 6వ తరగతి నుంచి ప్రతి క్లాస్ రూము కూడా ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ అంటే డిజిటల్ క్లాస్ రూమ్స్ కాబోతా ఉన్నాయి అందులో భాగంగా నాడు నేడు పూర్తి చేసుకున్న స్కూళ్ళల్లో 15,270 స్కూళ్ళు నాడు నేడు పూర్తి చేసుకున్న స్కూళ్ళల్లో 6వ తరగతి పై ఉన్న స్కూళ్ళు దాదాపుగా 5,800 స్కూళ్ళు ఇందులో 30,230 క్లాస్ రూములలో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ పెట్టి